ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానమ్మా, నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావమ్మా? ఇదిగో ఉన్నానంటే ఉన్నాను. నీకు పెళ్ళైనట్టుగా తెలుసుకొని మేమెంత మురిసిపోయావో తెలుసా? అందరూ ఎలా ఉన్నారమ్మా? అన్నయ్య ఎలా ఉన్నాడు? వదినా అన్నయ్య, వదినా అందరూ నిక్షేపంగా ఉన్నావమ్మా. కాకపోతే నీ మా నాన్న నిన్ను వదిలేసి తల్లి తండ్రి అన్న మాటకే తలవంపులు తెచ్చేలా బతుకుతున్నావు. అలా అనుకోమ్మా, ఇదంతా నా కర్మ, మీరేం చేస్తారు చెప్పు. మేం చెయ్యాల్సింది ఏదీ చేయలేదు. అమ్మ సౌమ్య, నువ్వెలా ఉన్నావు? బాగున్నావా? చెప్పాను కదమ్మా, నేను చాలా బాగున్నాను. అయినా నన్నెంతో బాగా చూసుకుంటున్నారమ్మా. మనుషుల్లో దేవుళ్ళుంటారని నీ పెళ్లి వార్త విన్న రోజునే మాకు తెలిసిందమ్మా. ఆ ఉత్తముడు కాళ్ళు గడిగి కన్యాదానం చేసే అదృష్టం మాకు కలగకపోయినా ప్రతి క్షణం ఆయన్ని తలుచుకుంటూనే ఉన్నావమ్మా. అతని మంచి మనసుకి నీరాజనాలు అర్పిస్తూనే ఉన్నావమ్మా. అంత మంచి మనిషి తోడు దొరకటం నిజంగా నా అదృష్టమమ్మా. ఆయన ఒక్కరే కాదు, ఆ ఇంట్లో అందరూ నన్నెంత బాగా చూసుకుంటున్నారో తెలుసా? అయ్యయ్యో, నిన్ను చూసిన సంతోషంలో మధుని పరిచయం చేయలేదు. తనే మధు, మా వారి చెల్లెలు మధు, మా అమ్మ. నమస్తే అంటీ. నమస్కారం అమ్మా. మీ కుటుంబానికి మేము చాలా రుణపడి ఉన్నామమ్మా. నా బిడ్డ జీవితానికి ఒక దారి చూపించిన మీకు చెయ్యి. ఆంటీ ఏంటిది, మీరు పెద్దవారు, ఇలా చేయకూడదు. అమ్మా నీకు తెలుసా, మధు చాలా మంచిది. ఈ కొద్ది రోజుల్లోనే మేమిద్దరూ ఎంత దగ్గరైపోయావో తెలుసా? ఇక మా అత్తగారైతే నన్ను ప్రాణంగా చూసుకుంటారు. మావగారు, పెద్దబావు గారు, మంజుల ఒక్కరూ లేవట్లేమ్మా. అందరికీ నేనంటే చాలా ఇష్టమమ్మా. అమ్మా ఒక్క మాటలో చెప్పాలంటే అది ఇల్లు కాదమ్మా, దేవాలయం. అక్కడ ఉండే వాళ్ళందరూ దేవతలే అనుకో. అనుకోవడం ఏమిటమ్మా, అదే నిజం కూడా. వాళ్లే లేకపోతే నేను ఈ రోజున నిన్ను ఇలా చూడగలిగేదన్నా. ఇప్పుడు నా గురించి అంతా తెలుసుకున్నావు కదమ్మా, ఇక బెంగేం పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండు. నాన్నగారితో అసలు గొడవ పడొద్దు. నేను సంతోషంగా ఉన్నానని అన్నయ్యకి వదినికి అందరికీ చెప్పమ్మా. తప్పకుండా చెప్తానమ్మా. నిన్ను చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇక మేం బయలుదేరుతామమ్మా. జాగ్రత్త అమ్మా. వస్తానంటే అలాగే వస్తామమ్మా. నేను చేసింది తప్పు కాదుగా. ఆ దేవుడి సన్నిధిలో కొన్ని అబద్ధాలు చెప్పినా అమ్మ సంతోషం కోసమే కాబట్టి అంత పెద్ద తప్పు కాదనుకుంటా. నువ్వు అబద్ధాలు చెప్పడం తప్పు కాదు సౌమ్య. ఆ అబద్ధాల్ని విన్న ఆ దేవుడు వాటిని నిజం చేయకపోతేనే అది ఆ దేవుడు తప్పు అవుతుంది. నువ్వేం బాధపడకు, పద. ఏమండి ఏమండి, ప్రకాష్, సుజాత, ప్రకాష్, మన సౌమ్యను గుళ్ళో చూశానరా. మన సౌమ్యమా? నిజమా? ఎలా ఉందంట, నీతో ఏం మాట్లాడింది? చాలా మాట్లాడిందిరా, అసలు దాన్ని చూడగానే
నా కడుపు నిండిపోయింది. పెళ్ళవడం వల్లనేమో ఎంత చక్కగా ఉందో తెలుసా? అవునా అత్తయ్య, తను సంతోషంగానే ఉందా? మామూలు సంతోషం కాదమ్మా, మనం ఊహించలేనంత చాలా సంతోషంగా ఉంది. ఆ ఇంట్లో వాళ్ళందరూ తననెంతో బాగా చూసుకుంటున్నారట. తనని ఒక్క మాట కూడా అంటలేదట్రా. ఆ మాట వినగానే ఎంత సంతోషం కలిగిందో. నిజంగా? అవునమ్మా, సౌమ్యతో పాటు తన ఆడపడుచు కూడా గుడికొచ్చింది. ఆ అమ్మాయి పేరు మాధవి. తను కూడా చాలా మంచిది. వాళ్ళిద్దరూ ఎంత స్నేహంగా ఉన్నారో తెలుసా? అమ్మా, మరి హర్ష రాలేదమ్మా? అల్లుడిగారా? రాలేదురా, వీళ్ళిద్దరే వచ్చారు. అతను చూసే అదృష్టం నాకు కలగలేదురా. కానీ సౌమ్య వాళ్ళ గురించి ఏం చెప్పిందో తెలుసా? ఆ ఇల్లు ఓ దేవాలయమని, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దేవతల్లా ఉన్నారని ఎంతో మురిసిపోతూ చెప్పిందిరా. ఇదంతా మన సౌమ్య చేసుకున్న పుణ్యం అత్తయ్య. అవునమ్మా, కరెక్ట్గా చెప్పావు. నా బిడ్డ చేసుకున్న పుణ్యం వల్లే దానికి అలాంటి ఇల్లు దొరికింది. ఏదో అంటారు చూడు, కుళ్ళిపోయిన పండని ఈసడించుకుని విసిరి పారేస్తే అది మొక్కగా మొలిచి పెద్ద వృక్షమై పచ్చగా నిలబడిందట. అలాగే నా బిడ్డ కూడా పచ్చగా తయారై కళకళలాడుతుందిరా, కళకళలాడుతుందమ్మా. నేను వెళ్ళి సౌమ్యం చూడాలి. నాన్నా, అవునరా, నేను సౌమ్యం చూడాలరా, నా బిడ్డ సౌమ్యం చూడాలరా. ఏమండి మీరు, మన సౌమ్యం చూద్దామండి, మనం వెళదామండి, తప్పకుండా వెళదాం. మీరే వెళ్ళి చూడండి. దానికి నేను నా మొహం చూపించలేను, నా మొహం చూపించలేను. ఏంటన్నా, ఏంటి అలా మాట్లాడుతున్నారు? అవునరా, అవును, నాకు అర్హత లేదు. ఆ రోజు నా బిడ్డ నా కళ్ళ ముందు ఉండగానే నేనెంతో కోపంతో నా బిడ్డ చనిపోయిందని నెత్తిన నీళ్లు పోసుకుని తన ఇంటి నుంచి వెళ్ళగొట్టిన, తను ఒక్క మాట కూడా మాట్లాడకుండా నన్ను ఎదిరించకుండా వెళ్ళిపోయింది. నా బంగారు తల్లి ఇప్పుడు పెళ్లి చేసుకుంది, దాని కాపురం ఎంతో సంతోషంగా సాగుతోంది. అలాంటప్పుడు ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకుని వెళ్ళి చూడను? నాన్నా, మీరు చేసిన దానికి మొహం చెల్లకపోవడం న్యాయమే. ఆ మాటకొస్తే తన ముందుకు వెళ్ళే అర్హత నాకు కూడా లేదు నాన్న. అన్ననయ్యుండి నేను మాత్రం ఏం చేశాను, చూస్తూ ఉండిపోయాను. కానీ కానీ నాన్న, సౌమ్య ఇవన్నీ పట్టించుకోదు నాన్న. మనం వెళ్తే అన్నీ మర్చిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని చుట్టేసుకుంటుంది నాన్న, చుట్టేసుకుంటుంది. అవునరా, నన్ను చూడగానే సౌమ్య నన్ను చుట్టేసుకుంటుంది. దాని మనసు నాకు బాగా తెలుసు. దాని కాపురం నా కళ్ళలా చూడాలని నాకు ఆశగా ఉంది. మనం వెళ్ళి చూద్దామండి, మనం వెళ్ళి తప్పకుండా చూద్దాం. అలాగే అలాగే, మా అమ్మాయి కాపురం నేను చూడాలి. చూడు, మన గురించి వివరంగా చెప్పి పర్మిషన్ లెటర్ తీస్తా. నమస్తే మేడం. ఇట్టా జరిగింది ఏంటమ్మా, అయ్యగారు ఎంత మంచోళ్ళమ్మా. మా ఆయన కూడా అట్లాంటి పనులు చేసే రకం కాదమ్మా. మా ఆయన పిచ్చోడు కాబట్టి చిన్నెలు పెట్టుకున్నాడు. అయ్యగారు అలాంటి వారు కాదమ్మా, రాముడి కన్నా గొప్పవారు. అంత మంచివాళ్ళ మీద ఇట్లాంటి అభాండాలు వేశారేంటమ్మా. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చమ్మా, టైం అవుతుంది, ముందు పదండి. వస్తామమ్మా. పదండి. విన్నావా అన్నయ్య, ఆయనకి ఎంత మంచి పేరుందో చూసావా? అంతా టైం అమ్మా, నువ్వేం బాధపడకో, బాగా తొందరలోనే బయటకు వచ్చేస్తారు.
ఏమైంది? తెచ్చానన్నయ్యా. ఓకే పద్మా, ఓసారి ఇలా రామ్మా. ఎలా ఊరుకుంటుంది బాబా? నువ్వు ఈ పొజిషన్లో ఉంటే అది ఏడవకుండా ఎలా ఉంటుంది చెప్పు బావా. అసలు కేసు ఎంతవరకు వచ్చింది? శిక్ష పడకుండా బయటకు వస్తావా? నేను ఏ తప్పు చేయలేదు. అలాంటప్పుడు బయటికి రాక ఇక్కడే ఎందుకుంటాను? మా నమ్మకం కూడా అదే బావా. ఒకవేళ కేసులో నీకెవరన్నా వ్యతిరేకంగా ఉంటే చెప్పు. గుట్టుచప్పుడు కాకుండా వాళ్ళని లేపేస్తాం, అప్పుడు నువ్వు ఈజీగా బయటపడచ్చు. అదేం అక్కర్లేదు, నేను నిర్దోషిని, అది నేను రుజువు చేసుకోగలను. చూడు బావా, నువ్వేం చేస్తావో మాకు తెలియదు. నీ ఉద్యోగం చూసే మా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేశాం, కానీ దాని కర్మ ఇప్పుడు ఎలా అయింది బావా? సాధ్యమైనంత తొందరలో నువ్వు బయటికి రావాలి, మళ్ళీ నీ ఉద్యోగం నీకు దక్కాలి, లేకపోతే ఇది ఏమైపోతుందో చెప్పలేం. వస్తాను, తొందరలోనే బయటికి వస్తాను. అప్పటిదాకా పద్మని పిల్లల్ని తీసుకెళ్ళి మీ దగ్గర పెట్టుకోండి. అది మేం చూసుకుంటాంలే, వాళ్ళ సంగతి మాకు వదిలేసే. నువ్వు తొందరగా బయటపడే మార్గం చూడు. చెవండి, మీరు కనుక కిందిలోంచి బయటపడకపోతే నేను ప్రాణాలతో ఉండను, పిల్లలతో సహా ఎందులోనైనా తోకి చస్తాను. అలా మాట్లాడదు పద్మ, నన్ను నమ్ము, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు. ఆ నమ్మకం ఉండబట్టే ఇంకా బతుకున్నానండి, లేకపోతే ఎప్పుడు ఆ పని చేసేదాన్ని. తొందరపడి అలాంటిదేమి చెయ్యొద్దు, నేను నిర్దోషిగా బయటికి వస్తాను, మనం మళ్ళీ హాయిగా బతుకుతాం. నువ్వు ధైర్యంగా ఉండు. పద్మను జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావు నాన్నా? వస్తానమ్మా, తొందరలోనే వస్తాను. నాన్నా, నువ్వు ఇంట్లో లేకపోతే ఏమీ బాగాలేదు, తొందరగా రా నాన్న. అలాగే చిన్న, తప్పకుండా వస్తాను. ఇప్పుడే వెళ్దాం రా నాన్న. ఇప్పుడు రాలేనమ్మా, ఇప్పుడు రాలేను. లేదు నాన్న, నువ్వు ఇప్పుడే ఇంటికి వచ్చేయాలి, రా నాన్న. అవును నాన్న, రా వెళదాం, రా నాన్న, రా నాన్న. వస్తానమ్మా, తొందరలోనే వస్తాను. నాకు నమ్మకం లేదయ్యా, నువ్వేదో ఏదో పని చేసే ఉంటావు,
నీ బుద్ధి నాకు తెలవదా? ఇక నిన్ను నమ్ముకొని లాభం లేదు. నేను నా పిల్లల్ని తీసుకొని నా పుట్టింటికి వెళ్ళిపోతాను. అట్ట అనకే, మేమంతా ఏ తప్పు చేయలేదు. ఇదంతా ఓ కుట్ర. ఈ కేసు నిలబడచ్చూడు. తొందరలోనే నేను ఇంటికి వచ్చి నీకు కనబడకపోతే అప్పుడు చెప్పు. నీకు నాకు ఆ యోగం లేదు లేవయ్యా. ఊరికి కథలు చెప్పు మాకు. అది కాదే, తొందరలోనే వచ్చేస్తానే, నువ్వేం బాధపడకే.